సినిమాల్లో మీరు పవన్ కళ్యాణ్ కి అంటే పవన్ కళ్యాణ్ ని వాడుకోవడం అంటే ఫ్యాన్ చూపిస్తుంటారు, రియల్ లైఫ్ లో పొలిటికల్ గా ఆయనకు మీ సపోర్ట్ ఉంటుందా? అసలు ఆయనకి నా సపోర్ట్ ఎందుకంటే ఆయనే ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్, ఆయన తనే ఒక సింగిల్ మ్యాన్ గా వెళ్ళిపోతాడు. అతనికి నేను వెళ్తే అతను గెలిచేస్తాడా చూడండి? అతనే అతను సోలోగా హీల్ డూస్ ఎక్కడో తన డేంట్ వస్తుంది డిఫరెంట్ హీల్ ప్రూవ్స్ మెటల్. సో అదే నాకంటే వాడేది మీరేండి, ప్రతి ఇంటర్వ్యూలో అడుగు క్వశ్చన్ అడిగేది మీరు. దాన్ని దాన్ని మీరు థంబ్నెయిల్స్ పెట్టి పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ అది రాసేది మీరు. సో యాక్చువల్లీ నాకంటే వాడేది మీరే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైటిల్ కూడా మీరు తమ్ముడే పెట్టుకున్నారు కదా? అవునండి. సో మరి ఈ ప్రీలీజ్ ఈవెంట్కి అన్న మళ్ళీ పవన్ గారు పిలుస్తారా ఇప్పుడు ఈ సినిమాగా? లేదండి, ఈ సినిమా ఇప్పుడు బిజీ కదండి, బిజీ ఇన్ పాలిటిక్స్ అండి. సో అందుకని నితిన్ ఇప్పుడు మీరు చేసినప్పుడు ఏమనిపించింది? ఆ డైలాగ్ చెప్పినప్పుడు కావచ్చు లేదా ఆ డైలాగ్ కి రాజశేఖర్ గారు జీవితం ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ అది ఫస్ట్ సీన్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. భయం చేస్తాం కట్టు తను చెప్తే తను ఒప్పుకుంటారు ఒప్పుకోరా చిన్న ఉంటుంది, ఆ భయం ఉంటుంది కదా తినకి భయం. నేను పాట అడుగు పర్లే పర్లేదు అంటే తను వెళ్ళి కొంచెం భయం భయం అని అడిగాడు. అడిగాక తను అసలు భలే ఉంది అన్నాడు. యాక్చువల్లీ ఇది నేనటం కదా ఆ సీన్లో జీవితాన సరే అది లేదు. యాక్చువల్లీ నేను ఫ్లోర్లో సరే ఇలా ఇలా అనొచ్చా జీవితాన్ని అంటే ఓకే అంటే పర్లేదు చాలా బాగుంది అన్నాడు. సో అలా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మా ఇద్దరు సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మామూలుగా మనం సీన్ యాజ్ అ యాంగ్రీ మ్యాన్ లో చూసాము, బట్ దీంట్లో యుల్ సీన్ యాజ్ అ వెరీ కూల్ పర్సన్, హీల్ మేక్ యూ లాఫ్ ఈ సినిమాలో. మా ఇద్దరు సీన్స్ కూడా సినిమాలో చాలా బాగుంటాయి. అండ్ సినిమాకి ఇస్ అ వెరీ బిగ్ ప్లస్. అతనికి సినిమా ఎంత తెలిపోతుంది మాకు తెలియదు అని మాకు మటు తను చేయడం సినిమా ఇస్ అ వెరీ బిగ్ ప్లస్ ఫర్ అస్. ఆడపిల్ల డైలాగ్ విషయానికి వస్తే గనక మరి షర్మిలాక ఫీల్ అవదా? ఒకళ్ళ గురించి చెప్పినట్టు ఆ సినిమాకి ఏమాత్రం తగ్గదండి. డెఫినెట్లీ ఇట్ బి ఆన్ పార్ ఆర్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ భీష్మ. డెఫినెట్లీ మీకు భీష్మ నచ్చుంటే ఈ సినిమా మీకు 100% నెక్స్ట్ సినిమా మీకు బాగా వస్తుంది. సార్ సుధాకర్ రెడ్డి గారు, ఇందులో ఈ సినిమాలో తండ్రి లేదా? సినిమా చూడండి, డిసెంబర్ 8 మాట్లాడుకున్నాం.